లాస్ట్ సాటర్డే వచ్చారు వీళ్ళు. మహేందర్ చెప్పు, మహేందర్ లాస్ట్ శనివారం వచ్చావు కదా నువ్వు. అవునా అయ్యగారు. చెప్పు ఏం జరిగింది ఇప్పుడు నీకు? పుండు తక్కువైపోయింది సార్ అయ్యగారు. ఏది కాళ్ళక? అవును సార్, 5 సంవత్సరాల పుండు. అమ్మా 5 సంవత్సరాలు పుండ కాళ్ళు పుండ్లమ్మా? అవును అయ్యగారు. 5 సంవత్సరాలు ఇప్పుడు తక్కువైపోయింది అయ్యగారు. అంతా నార్మల్ అయిపోయినాయిగా బాబు. అయిపోయినాయి అయ్యగారు. చప్పలు కొడదాం ఒకసారి. తల్లి మొన్న ఫోన్ చేసి సాక్ష్యం ఇస్తుంది. ఎంత వయసు ఆ పిల్లడిది? ఎంత వయసు ఇప్పుడు? 32 సంవత్సరాలు. కాళ్ళకు పుండు వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మా? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. మొన్న నాకు ఒక మాట చెప్పావు, దూది ఆ పుండు దుడిస్తే దూది బస్త దూది ఉండవచ్చు. అసలు మందులు ఎన్నో లిక్విడ్ వాడినాం, ఎన్నో మందులు వాడినాం. గాంధీ హాస్పిటల్ పోయినా, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా అన్ని చెప్పిన అన్ని చేసినాం. మళ్ళీ 5 సంవత్సరాలు రొట్టె తోటకూర అంతే, ఇంకా వేరే ఏం తినలేదు సార్. ఈ వారము మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరుసటి రోజు పోయిన తర్వాత సాయంత్రము 8 గంటల రాత్రి 8 గంటల పప్పుచారు కోసం అన్నం తిన్నాడు. అమ్మా దేంతో? పప్పుచారు తోటి అన్నం తిన్నాడు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అట్లా? అంటే చాలా రోజులు ఇప్పుడు 2-3 నెలల నుంచి ఇంకా అసలు అన్నమే తింటలేడు. 3 రొట్టెనే తింటుండు. రొట్టె తోటకూర అన్నం తింటే పుండు నొప్పి అవుతుంది. పుండు నొప్పి అవుతుంది. దానికి ఏమో కట్టెలు కట్టేవాళ్ళ తోటకూర రొట్టె పెట్టినా నొప్పి నొప్పి అంటుండే. దురదలు వస్తుండే, దురదలు వస్తే ఆ గోలి పన్ను తీసి రాస్తుండే. అంత నల్ల పడిపోయింది కాలంతా. మళ్ళా వండేది కూడా వేరే అలాగ పెడుతుండే. పప్పు గిన్నె అంటే మళ్ళా సీంపు వస్తుందేమో, మళ్ళీ ఏమన్నా అయితే అన్నట్టుగా బాధపడి అట్లా చేస్తుండే. అమ్మా పోయిన వారానికి ఈ వారం ఇంకా వారం కాలే, నేను ఒక్కరోజే టైం ఇచ్చాను. ఒకరోజులే తగ్గిపోయినాయా? మధ్యాహ్నం జనగ కూడా వేయించండి. జనగ వేస్తే రక్తం తీసినాక నల్లగుండే కాలు. మళ్ళీ నొప్పి అన్నం పెట్టినా, మధ్యాహ్నం అన్నం పెడితే నొప్పి నొప్పి అవుతుంది అమ్మా అన్నాడు. మళ్ళీ అన్నం పనిచేసి మళ్ళీ రొట్టె పెట్టినా. రొట్టె పెట్టి టీవీలో చూసినాం. చూస్తే మరి ఇక్కడ పోయిన శనివారం వచ్చారు కదా మీరు. అవునా? నేను ఒక్క రోజులని తగ్గిపోతాయని మాట ఇచ్చాను కదా. ఒక రోజులో తగ్గినాయా? 2-3 రోజులు పట్టిందా? 2 రోజుల టైంలో అంతా పొట్టంతా ఊసొస్తుంది. అదే 2 రోజుకే పొట్టంతా. చప్పలు కొట్టండి. ఆ యవనస్తుడు 32 సంవత్సరాల అబ్బాయి అయినా కాళ్ళని చీంపోసేసి అది మొత్తం నల్లగా గలేజుగా ఉంది. ఈ స్థలంలోకి పోయిన శనివారం వచ్చినప్పుడు నేను చెప్పినాను, దేవుడు కార్యం చేస్తాడు, బాధపడు కూర్చున్న ఆ బిడ్డ పడుతున్న బాధ. ఇంకా అతనికి 32 సంవత్సరాల వయసు ఉంది కదా. ఇప్పుడు కాళ్ళు తర్వాత ఇంకా మెడలు కూడా చూడండి, పూర్తిగా మెడలు ఇలా డౌన్ అయిపోయింది కిందకి. మెడల్ కూడా పూర్తిగా నేను మాట ఇచ్చాను, ఈ వారం దేవుడు సంపూర్ణమైన కార్యం ఆ బిడ్డ పట్ల జరిగేస్తాడు. మహేందర్ ఎంత ఆనందం అయిపోతున్నాడంటే అసలు ఆ పిల్లాడు. మహేందర్ చెప్పు. అయ్యగారు నేను మీరు ఎప్పుడైతే శనివారం వచ్చినా ఆ రోజు నైట్ పప్పుచారు అన్నం వేసుకుని తిన్న తృప్తిగా. అన్నం పెడుతున్నాయ్యగారు ఇప్పుడు 3 పూటలు అన్నం తింటుంది. చప్పలు కొడదామా? ఎంత మంచి. ఎందుకంటే కురుపులు ఎక్కువైపోతాయని భయంతో ఆ తోటకూర అదేంటి చపాతి, తోటకూర చపాతి. 2 సంవత్సరాలు ఆ బిడ్డ బాధపడ్డాడు. యేసు ఆశ్చర్యపురంలోకి వచ్చి ఆ బిడ్డ ఈరోజు అంతక 3 పూట్ల మంచిగా భోజనం చేస్తున్నానని మాట చెప్తున్నారు. దాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగాక. మహేందర్కి ఒకటే చెప్పాను, చిన్న తండ్రి కాదు, తల్లి కాదు, ఇంకెవరు కాదు ఈ ప్రపంచంలో. ఏం మాంత్రికుల దగ్గరికి వెళ్ళారంట, ఎవరో ముస్లిం కూడా అక్కడికి కూడా వెళ్ళారు, ఎక్కడ కూడా తిరిగారు. నువ్వు ఇంకా ఎక్కడికి ఏ హాస్పిటల్ కూడా ఎక్కలక్కర్లా, నీకు తెల్లరే ఒక్క రోజులోనే నీ కాళ్ళు మారిపోతాయి, మొత్తం పూర్తిగా తగ్గిపోద్ది, ఆ తర్వాత నువ్వు సాక్ష్యం ఇవ్వాలి ఇక్కడ. అంటే మళ్ళీ అబ్బాయి ఈరోజు వచ్చాడు. దేవునికి మహిమ కలుగురుగాక.